ఇప్పుడు జనసేన లేకపోతే రాజకీయ భారతదేశ రాజకీయ చరిత్ర ఆగిపోద్దా? పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయా? దీన్ని నేనేం చేస్తాను, ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప. నేను లేకపోతే పాలిటిక్స్ లేవు, నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు? కాలం చాలా చాలా గొప్పది. ఇలా విర్రవీగిన వాళ్ళకి 11 సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంత ఉంటే, వాళ్ళకే అంత ఉంటే మరి అలా మనలో ఉండి భయపెట్టే వాళ్ళు కానీ, భయభ్రాంతులు చేసేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు మనం, మీరెంతో కూడా ఆలోచించాం. ఇంకా నేను చాలా తెగించి వచ్చాను. ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీని నడపలేను. నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక, ప్రతిరోజు చెప్తాను, సరదాగా చెప్పను, నేను 24 గంటలు బతకడానికే నేను ఉంటాను. అంతకుమించి ఇంక నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను నేను. అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈరోజున జనసేన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం, నా సమాజం కోసం. దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు, విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే, నా వెనక నాలాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు, వీర మహిళలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం ఆశించరు. పని చేసి మళ్ళీ కనిపించిన కూడా కనిపించరు. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు. మొన్న వెళ్తే మన అంబానీ గారి మ్యారేజ్కి వెళ్తే జాతీయ జన ఆచితక్క అని వీళ్ళు ఇదే చెప్తారు, మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు, మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు. మీరు అంటే మీరు సినిమాల్లో ఉండి సూపర్ స్టార్డమ్ సాధించి రాజకీయాల్లో మలుపు తిప్పే రాజకీయం చేసి ఇవన్నీ తగ్గి మీరు నిలబడగలరు చూసారా. అందుకు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తా ఉంటే నేను చెప్పాను, ఇది గొప్పగా నేను మాట్లాడలేదు కానీ నేను ఇంత బాధ్యత నేను నడిపిస్తున్నానని చెప్తున్నాను. అది ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి. ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను, గుర్తుపెట్టుకోండి. నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను, నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను. నేను అంత నిస్వార్థంగా, అంత గట్టిగా ఉంటాను ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. నేను అంత బలంగా ఉంటాను. అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను. నేను లేకపోతే ఇక్కడ గెలవం, పంచాయతీ ఎన్నికలు రావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రావచ్చు, నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం. నేను అక్కడ దెబ్బతింటానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం పోతుంది చెప్పండి నాకు. ఈ రోజున 21 మంది ఎమ్మెల్యేలు, 2 మంది 2 ఎంపీలు అయ్యారు. ఇవన్నీ గెలవకపోతే ఏమన్నా అయిపోతాం? ఫలితాలు ఇంకొకలా వచ్చింటే ఇలాగ ఉండేవాడిని, ఏం మారేది కాదు. అందుకని దీన్ని దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే మీ సహాయానికి, మీకు సహాయకారిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు కానీ వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళే మా తరాదం వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట. ఎందుకంటే అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తూ కూర్చుంటే ఇంకా దీనికి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇబ్బందిగా ఉంటుంది. అది సహజంగా మీ నా మీ బిడ్డల్లో మీరు ఎదగాలని కోరుకుంటున్నారు. రాజకీయాలు వస్తే నాకు ఇబ్బంది లేదు. వీఆర్ నాట్ అగెన్స్ట్ లెగసీ, బట్ లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఆర్గానిక్ వే, సహజ క్రమంలో జరగనివ్వండి. అందుకని ఇలాంటి ప్రతి చోట ఇవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఇది అందరి ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి ఒక లోపలికి ఆత్మపరిశీలన చేసుకోండి. అందరూ సహజ క్రమంలో వస్తే నాకు ఇబ్బంది లేదు కానీ దాన్ని దయచేసి ప్రజల మీద రుద్దకండి. అది అదొకటి నా విన్నపం అందరికీ. అలాగే మనం ప్రతి చేస్తున్న ప్రతి మనం ఏం మాట్లాడుతున్నాం, ఇట్ ఈస్ నాట్ జనసేన విక్టరీ, ఇది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి విజయం. అది ఎక్కడ కూడా మనం
సాధించిన విజయం మనం ఏదో కూర్చోబెట్టాం, ముందు పెట్టాం. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, దయచేసి ఎక్కడ కూడా మనం తోలనాడద్దు, తక్కువ చేయొద్దు. ఒకళ్ళు చేసిన తప్పుకి, ఒకవేళ పొరపాటున తప్పులు జరిగితే భవిష్యత్తులో, జరిగాయని చెప్పట్లేదు కానీ భవిష్యత్తులో అలాంటి జరిగితే దానిని వ్యక్తికి కేంద్రీకరించండి. అంతే, గబుక్కుని ఎవరో ఒక మాట అనేస్తారు, గబుక్కుని మన నాయకులు కూడా గబుక్కుని ఒకసారి ఒక మాట అంటేదే అది జనసేన అన్నట్టు కదా, సదరు వ్యక్తి అన్నట్టుగా. అలాంటి విధి విధానాలు ఏమంటే మనందరం కూర్చొని ఇబ్బందిగా ఉంటే మాట్లాడు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప, వ్యక్తిగతంగా మీరు ఎవరిని కూడా దయచేసి కించపరిచేలాగా ఇవన్నీ చేయకండి. ఎందుకంటే చాలా పని ఉంది మనకి, 200 కోట్లు తేలైపోతున్నాం ఈ రోజున. పంచాయతీల్లో డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు. ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటి మాట్లాడుతాం, మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీకు పెట్టుబడులు ఇచ్చే బాధ్యత మేము చాలామంది చెప్తాం. గత ప్రభుత్వంలో మాకు ఆ నమ్మకం రాలేదు. మాకు మీరు చాలా కమిటెడ్గా ఉన్నారని మాకు అర్థమవుతూ ఉంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే నా సైడ్ నుంచే పెద్ద అనుభవం, పరిపాలన అనుభవం లేనివాడిని. అందుకనే చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎందుకంటే 4 దశాబ్దాల సుదీర్ఘన అనుభవం, పరిపాలన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా కీలకం. సో అలాంటి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా అందరం చేదోడు వాదోడుగా ఉండాలి. ఈ కూటమి ప్రజలకి సుస్థిరత ఇచ్చి, ప్రజలు తమ స్వశక్తి మీద నిలబడే వరకు ఈ కూటమి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకున్న దాన్ని దీన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా పేరు పేరున ఈ సమావేశానికి ఇచ్చినందుకు, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ